हेलो एवरीवन वेलकम टू माय चैनल जानस डेलिश लो फिश फ्राई नी इजी गा टेस्ट गा प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा मैरिनेशन प्रोसेस नी चूद्दाम। इक्कड नेनु साल्मन फिश नी यूज चेस्तुन्नानु। ए फिश कैना इदे रेसिपी नी मीरु फालो अवच्चु। इप्पुडु फिश नी मीडियम साइज गा कट चेसुकोनी बागा क्लीन चेसुकोनी पेट्टुकोवाली। इला क्लीन चेसुकुन्न फिश पीसेस लो हाफ टेबल स्पून साल्ट, 1/4 टी स्पून पसुपु, 2 టీ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇలా అన్ని వేసుకుని ఫిష్ పీసెస్ కి బాగా కలిసేలాగా అప్లై చేసుకుని ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిజ్ లో పెట్టుకోవడం వల్ల ఫిష్ పీసెస్ కి ఈ మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుని లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు ఫిష్ పీసెస్ ని ఫ్రిజ్ లో నుండి తీసుకుని ఈ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్నాక స్లోగా ముక్కలు విరక్కోకుండా ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. చాలా స్లోగా టర్న్ చేసుకోవాలి, లేదంటే ముక్కలు విరిగిపోతాయి. ఇలా అన్ని ముక్కలు టర్న్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ని లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి, లేదంటే అంతం కింద అంతా మాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని ఫిష్ పీసెస్ ని అన్ని ఇంకొకసారి అదర్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే ఫిష్ పీసెస్ అన్ని బాగా వేగి ఉంటాయి. ఇలా వేగి ఉన్న ఫిష్ పీసెస్ మీద 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ ని ఇలా పైన చల్లుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.